తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశంలో చేరారు. నెల్లూరు పీవీఆర్ కన్వెన్షన్లో జరిగిన సభలో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీతో పాటు నెల్లూరుకు చెందిన వైకాపా కార్పొరేటర్లు, సర్పంచులు పసుపు కండువా కప్పుకున్నారు. జనానికి మరింత సేవ చేసేందుకే తెలుగుదేశంలో చేరినట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు లోక్సభకు పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ప్రజా సమస్యలను పార్లమెంటులో లేవనెత్తి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజాసేవకు మారుపేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని చంద్రబాబు అన్నారు. ప్రజలకు సేవ చేసే ఏకైక ఉద్దేశంతోనే వేమిరెడ్డి పార్టీలోకి వచ్చారని తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ మొత్తం ఖాళీ అయిందన్నారు. పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామని చంద్రబాబు చెప్పారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులను పార్టీలోకి స్వాగతిస్తున్నామని తెలిపారు. వైకాపా పార్టీకి ముగింపు దగ్గరలోనే ఉందని, ఓడిపోవడానికే జగన్ సిద్ధం అంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే వైకాపాకు నిద్ర పట్టట్లేదన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి అందరినీ వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్యపై సమాధానం చెప్పేందుకు జగన్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే తెలుగుదేశంలో చేరానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. అమరావతిపై జగన్ మాట మార్చారని, ఐదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వనందునే వైకాపాను వీడినట్లు వెల్లడించారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో వసంత కృష్ణప్రసాద్ పసుపు కండువా కప్పుకున్నారు. వసంతతో పాటు మైలవరం నియోజకవర్గ వైపాక ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ ముఖ్యనేతలు తెలుగుదేశంలో పెద్ద ఎత్తున చేరారు. వైకాపా అభ్యర్థుల మార్పుపై భాజపా నేత సత్యకుమార్ విమర్శనాస్త్రాలు సంధించారు. వైకాపా అభ్యర్థుల మార్పు నాటకాల్లో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడిని తలపిస్తోందని ఎద్దేవా చేశారు. జగన్ ప్రజలకు మంచి చేసి ఉంటే అభ్యర్థులను మార్చాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఎవరిని అభ్యర్థిగా పెట్టినా గెలవాలి కదా అని వ్యాఖ్యానించారు. తప్పుల్ని, చేతగానితనాన్ని అభ్యర్థులపై నెట్టి వాళ్ల ఓటమికి బాధ్యత లేదని చెప్పి తప్పించుకోవడం జగన్ నాటక ప్రయత్నం కాదా అని సత్యకుమార్ నిలదీశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యానికి వచ్చే ఎన్నికలు పరీక్షా సమయమన్నారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం మధ్య గీత చెదిరిపోయిందన్నారు. ఏపీలో ఓటర్ల జాబితా లోపభూయిష్టంగా ఉందని నిమ్మగడ్డ మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు త్వరలో హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తారా అని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో నీరు పట్టుకునేందుకు ట్యాంకర్ వద్దకు వెళ్లిన సామిని బాయిని వైకాపా సర్పంచ్ అనుచరుడు ట్రాక్టర్తో తొక్కించి కిరాతకంగా చంపడం తీవ్రంగా కలిచివేసిందని ఓ ప్రకటనలో లోకేష్ తెలిపారు. పంచభూతాలకు పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజమేలుతుందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఎస్టీ మహిళ సామిని బాయిని ట్రాక్టర్తో తొక్కించి చంపిన ఘటన కలిచివేసిందన్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులపై తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని దుస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. సురక్షిత నీరు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం సీఎంకు తెలుసా అని ప్రశ్నించారు. గుంటూరులో డయేరియాతో నలుగురు, కలరా వ్యాధితో ముగ్గురు మృతి చెందారని వాపోయారు. సిద్ధం సభలపై ఉన్న శ్రద్ధ సీఎంకు ప్రజల ప్రాణాలపై లేకపోవడం బాధాకరమని ఆక్షేపించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెన్నానది సమీపంలో తెలుగుదేశం వైకాపా నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెన్నానది ప్రాంతంలో తాగునీటి పైప్లైను మరమ్మతులను పరిశీలించడానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులతో కలిసి వెళ్లారు. అక్కడున్న కొందరు ఎమ్మెల్యే అనుచరులు జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రభాకర్ రెడ్డి అనుచరులు సైతం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని వారికి సర్ది చెప్పారు. 16 డిమాండ్లను పరిష్కరించాలంటూ ఏలూరు సర్పంచులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టర్ను కలిసేందుకు సిబ్బంది అనుమతించకపోవడంతో బారికేడ్లను తోసుకొని కలెక్టరేట్లోకి వెళ్లేందుకు సర్పంచులు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, సర్పంచులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ సర్పంచులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పంచాయతీలను నిర్వీర్యం చేసిన వైకాపా ప్రభుత్వాన్ని ఓడించాలని, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తామని ప్రకటించారు.